అతను ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నా. దేవనామానికి మహిమ కలిగిన బయట చేరి ఉన్న దేవుని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మన మంచి రక్షకుడు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్ఠమైన నామంలో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు మనల్ని ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఆయన్ని స్తుతించడానికి, ఆయన కనపరచడానికి, ఆయన మాటలు వినడానికి ప్రభు మనకి సహాయం చేస్తూ వచ్చారు. ఎంతైనా మనం అనుదినం అనుక్షణం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి మనం బద్ధులమై ఉన్నాం. సో మొత్తానికి ప్రభు చూపించిన ఈ ప్రేమను బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ అబ్రహాం మజిలీలు అనే టాపిక్ను ముందుకు కొనసాగిద్దాము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన మంచి తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అయా మేము గణపరుస్తున్నాము. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి శ్రేష్టమైన ఈవిగా మీరు మాకు అనుగ్రహించిన ఈ రోజు కొరకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. మరి ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మీ మాటలు వింటూ ఆరంభించడానికి, ఈ దినాన్ని ఆరంభించడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. ప్రభా, మీ మాటల కొరకు మీ సన్నిధికి చేరి వచ్చాము. మీ మాటల్లో జీవం ఉంది. మా జీవితాలను మరింతగా జీవింప చేయగలిగినవి మీ మాటలే. నాయన అబ్రహాము మజిలీలు ఈ విషయంలో ప్రభా, మా జీవితపు ఈ విశ్వాస ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎందరో వ్యక్తులు ప్రభా, ఎన్నో పరిస్థితులు, స్థితిగతుల మధ్య మేము వెళుతుంటుండగా మాకు అవసరమైన మీ వాక్య నడిపింపు, మీ శ్రేష్టమైన సహాయము మీరు మాకిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మరొకసారి ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరులు రాజేష్ బ్రదర్ కుటుంబాన్ని మీరు బ్లెస్ చేస్తున్నందుకు, చేరి ఉన్న మా అందరికీ అవసరమైన మీ లేఖన సత్యాలు, వాక్య విషయాలను చూడగలిగినట్లుగా మా నేత్రాలను తెరచి మాకు వినిపిస్తున్న మీ వాక్యాలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నాం. ప్రభు, మరి తరగతి అంతటిలో మీ సన్నిధిని, మీ సహాయాన్ని మీరు మాకిచ్చి మీరే పరమ ప్రధాన ఉపాధ్యాయునిగా ఉండి మాకు బోధించండి, సహాయం చేయండి. ప్రభు, మీ నడిపింపును బట్టి, మీ నాయకత్వాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ, మిమ్మల్ని గణపరిచి హెచ్చిస్తూ మా మంచి దేవుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్టమైన నామంలో ప్రార్థించి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మంచిది. మరొకసారి చేరి ఉన్న అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలను, ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాము. మనం అబ్రహాము మజిలీలు అనే ఈ టాపిక్ను గత 7 వారాలు ధ్యానం చేస్తూ వచ్చాము, నేర్చుకుంటూ వస్తున్నాము. మరలా ఈ ఉదయకాలం కూడా అబ్రహాము విశ్వాస జీవితంలో ఆ ప్రయాణంలో ఆయన చేసినటువంటి ఆయా స్థలాలు, ఆ స్థలాలలో ఆయన మజిలీలు, వాటి విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో ఈ ఉదయకాలం కూడా మనం వాటిని నేర్చుకోవడానికి ప్రభు మనకు ఎంతో సహాయం చేసినందుకు ఆయన్ని స్తుతిస్తూ, గణపరుస్తూ ముందుకు సాగుదాము. గత వారం అబ్రహాము హెబ్రోన్లో ఉండగా, హెబ్రోన్లో దేవుని సహవాసంలో ఉండగా హెబ్రోను మజిలీలను గురించినటువంటి విషయాలను మనము నేర్చుకున్నాం. సో ఈరోజు హెబ్రోన్ నుండి ఆయన బయలుదేరి మరొక స్థలానికి వెళ్ళారు. వాస్తవానికి అక్కడ ఆయన ఎక్కువ కాలం లేరు, కానీ ఆ విషయాలు మన ఆధ్యాత్మిక జీవితానికి మరింత క్షేమకరమైనవి అని గుర్తించాలి మనం. ఆదికాండం
పద్నాలుగవ అధ్యాయం 15వ వచనాన్ని ఈ ఉదయకాలం చదువుదాం. ఆదికాండం 14:15 వచనం. చదువుతున్నారా ఎవరైనా? రాత్రివేళ అతడును అతని దాసులను వారికి మొనలు తీర్చి వారిని కొట్టి తమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి. చాలు చాలు. రైట్, అబ్రహాం మజిలీలో మరొక మజిలీ, మరొక ప్రాంతం మనకి పరిచయం అవుతుంది. అబ్రహాము హెబ్రోన్లో నివాసం ఉండగా అబ్రహాముకు ఒక సమాచారం వినబడింది. 13వ వచనం, ఆదికాండం 14:13 అతనికి వచ్చినటువంటి ఒక సమాచారం ఏమిటంటే, 13:14 అబ్రహాము తన సహోదరుడు పట్టబడ్డాడు అనేటువంటి సమాచారాన్ని అందుకున్నాడు. ఆయన హెబ్రోనులో దేవుని సహవాసంలో ఉండగా అబ్రహాముకు వచ్చినటువంటి సమాచారం ఇది. గత తరగతిలో మనం వింటూ వచ్చాము, అబ్రహాము హెబ్రోనుకు రాగా లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాలను చూచి ఆయనే తన నిర్ణయాన్ని తీసుకొని అది ఐగుప్తు తోట వలె ఉన్నాయని ఎరిగి అక్కడ నివాసం ఉన్నాడని, గుడారం తను అక్కడ వేసుకున్నాడు. కానీ అబ్రహాం మాత్రం దమస్కులో గుడారం వేసుకున్నాడు దేవుని సహవాసంతో. గుర్తించాలి, హెబ్రోన్లో నివాసం ఉన్నటువంటి, హెబ్రోన్లో గుడారం వేసుకున్న అబ్రహాము జీవితం సాఫీగానే వెళ్ళింది. కానీ సొదొమ గొమొర్రాలు కంటికి ఇంపుగా సొంపుగా కనపడ్డాయని, ఆ లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ఆయన వెళ్ళినప్పుడు ఊరికి చివర ఎంట్రన్స్లో గుడారం వేసుకున్నాడు. కానీ ఉన్న కొద్దీ సొదొమ లోపలికి వెళ్ళిపోయినట్లుగా, సొదొమలో నివాసం ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాము. తత్ఫలితం జరిగినటువంటి ఒక విషయాన్ని ఆదికాండం 14వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. ఆదికాండం 14వ అధ్యాయంలో మొదట్లోనే మనకి ఈ నలుగురు రాజుల పేర్లు కనపడతాయి. షేనార్ రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన అరియోకు, ఏలాము రాజైన కదోర్లాయోవేరు, గోయుల రాజైన తీదాలు అనే ఈ నలుగురు రాజులు, ఓ రకంగా చెప్పాలంటే వీరందరూ ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడ్డారు. ఉమ్మడి రాజ్యాలుగా కలిసి ఒక టీంగా పనిచేస్తూ ఈ నలుగురు ఈ 5 రాజ్యాల మీద యుద్ధం ప్రకటించారు. సొదొమ రాజైన బేరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, ఆద్మా రాజైన షీనాబుతోను, సెబోయేల రాజైన షిమేబేరుతోను, సోయారను బేలారాజుతోను, ఈ నలుగురితో వాళ్ళు యుద్ధం చేశారు. ఈ 5 రాజులు ఓడిపోయారు. 4 దెబ్బలకి 5 ఓడిపోయి వారు కప్పం చెల్లించేవారుగా మారిపోయారు ఈ 5 రాజులు. సొదొమ గొమొర్రా, ఆద్మ, సెబోయిము, సోయారు అనేటువంటి ఈ ప్రాంతాలకు సంబంధించిన రాజులు ఈ 4 రాజులకు ఓడిపోయి లొంగిపోయి వారికి కప్పం చెల్లించేవారు అయ్యారు. 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన విషయం ఇదే. అయితే ఈ 5 రాజులు ఈ 4 రాజులకి 12 సంవత్సరాలు కప్పం గడుతూ వచ్చారు. 12 సంవత్సరాల కాలం. అయితే కప్పము కట్టి కట్టి మరి విసిగిపోయారో ఏమో కానీ, 1వ వచనంలో మనం ఇట్లా చూస్తాము, 13వ సంవత్సరం ఈ 5 రాజులు ఈ 4 రాజుల మీద తిరగబడ్డారు. మేం కప్పం కట్టం, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి, ఇంతకాలం ఏదో మేము కట్టాము, మీరు ఇంకా కట్టమంటున్నారు, మీరు కట్టేదే లేదు అని భీష్మించు కూర్చున్నారు, తిరగబడ్డారు 13వ సంవత్సరం. ఆ విషయాన్ని మనం 14వ అధ్యాయంలో మనము చూస్తాము. బైబిల్ గ్రంథంలో తిరుగుబాటు అనే మాటను ఇక్కడే ఆదికాండం 14వ అధ్యాయంలోనే మనము చూస్తాము. అది కూడా 13 అనే సంఖ్య దగ్గర. అందుకే బైబిల్ వేద పండితులు 13 అనే సంఖ్యను తిరుగుబాటుకు గుర్తుగా చెప్తారు. తిరుగుబాటుకు గుర్తుగా 13 అనే సంఖ్యను చెప్పారు. అందుకేనేమో
కొన్ని సంవత్సరాలు 12-13 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలు తిరుగుబాటు ధోరణి ఎక్కువ మంది కలిగి ఉంటారు. తల్లిదండ్రుల విషయమైతేనేమి, బంధువుల విషయం, పెద్దవారి విషయమై ఆ తిరుగుబాటు ధోరణి ఎదురయ్యే సహజమైన వయసు ఇదే అయి ఉంటుంది. మొత్తానికి వారు 13వ సంవత్సరం ఈ 5 రాజులు 4 రాజులతో తిరగబడితే వారు ఊరుకుంటారా, ఈ 4 రాజులు మరలా యుద్ధానికి వచ్చారు ఈ 5 రాజుల మీదకి. 14వ సంవత్సరంలో యుద్ధానికి వచ్చి ఆ ప్రయాణంలో మరికొద్ది మందిని జయిస్తూ వచ్చారు. ఈ 4 చాలా బలమైన వాళ్ళుగా కనపడుతున్నారు మనకు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 4 రాజులకు లేదా ఈ టీంకి కదుర్లాయే మేరు అనే అతను లీడర్ అయి ఉన్నాడేమో, లేకపోతే అందరికంటే పెద్దవాడై ఉండాలి. సో వీళ్ళొచ్చి ఈ 5 రాజుల మీద యుద్ధానికి వచ్చారు. ఆ ప్రయాణంలో చాలా మంది ప్రజలను, చాలా ప్రాంతాలను జయించుకుంటూ వీళ్ళతో కూడా యుద్ధం చేశారు. అయితే ఆ యుద్ధంలో కూడా ఈ 5 రాజులు ఓడిపోయారు, ఓడిపోయి పరారైపోయారు, కొద్దిమంది గుంటల్లో పడిపోయారు. అయితే ఈ 4 కోపం మీద ఉన్నారు కదూ, ఎందుకని ఇంతకాలం మా కప్పం కట్టి మా మీద తిరగబడతారా, మేము మరలా మీతో యుద్ధానికి రావాల్సి వచ్చింది అనేటువంటి కోపంతో ఆ ప్రాంతాలని వీళ్ళు లూటీ చేశారు, దోచుకున్నారు. దోచుకొని దోపుడు సొమ్ముగా ఆ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి సొమ్ముని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయే ప్రక్రియలో సుదోమ గొమొర్రా ప్రాంతాల్లో నివాసం చేస్తున్నటువంటి లోతును కూడా తీసుకుని పోయారు. లోతును కూడా అలా తీసుకొని పోతున్నప్పుడు తప్పించుకొని పోయినటువంటి తప్పించుకున్న ఒకడు వచ్చి ఆ అబ్రహాముకి ఈ విషయాన్ని తెలియజేశాడు అని 13వ వచనం మనం చూస్తాం. ఆదికాండం 14:13 వచనంలో తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహమునకు ఆ సంగతి తెలిపెను అనే మాట రాయబడింది. గమనించాలి, అబ్రహాముకి ఇప్పుడు దమస్కులో ఉండగా ఈ విషయం తెలియజేయబడింది. లోతు తన కుటుంబంతో సహా శత్రువులకు పట్టబడ్డాడు. వారు లోతు కుటుంబాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు అన్న విషయం అబ్రహాము చెవిలో పడడం మనం చూస్తాము. ఎప్పుడైతే అబ్రహాము ఈ విషయాన్ని విన్నాడో ఆయన ఊరకుండి పోలేదు, నాకెందుకులే అని అనుకోలేదు. ఆయన చేసిన పని మనం చూస్తాం. ఆయన ఏం చేశాడట, తన ఇంట పుట్టి పెంచబడిన, అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకున్నాడు. అలాగే అక్కడ తనతో సమాధాన నిబంధన చేసుకున్నటువంటి 3 గత తరగతిలో మనం ఈ మాటలు విన్నాం, ఎష్కోలు, ఆనేరు, మమ్రే అనేటువంటి ఈ 3 కూడా సాయం తీసుకొని వారు కూడా అబ్రహాముతో పాటు బయలుదేరి ఈ 4 రాజులతో యుద్ధం చేయడానికి వారు బయలుదేరారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా బయలుదేరి ఆయన వచ్చిన ప్రాంతం దమస్కు సమీపంలోని హోవా అనే ప్రాంతం వరకు వచ్చాడు ఆయన. ఆ విషయాన్నే 15వ వచనంలో మనము చదివాం. హోవా అనే ప్రాంతం వరకు అబ్రహాము ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎందుకు ఆయన హోవాకు వచ్చాడు అంటే శత్రువులతో పోరాడడానికి. ఆ 4 రాజులతో పోరాడి పట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి లోతును, తన కుటుంబాన్ని, తన ఆస్తిని విడిపించడం కొరకు అబ్రహాము ఈ ప్రయాణము చేయవలసి వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడడానికి వెళ్ళడం లేదు, చూడడానికి వెళ్ళడం లేదు. అబ్రహాము బయలుదేరింది నిక్కచ్చిగా యుద్ధానికే, శత్రువులతో, ఆ 4 రాజులతో యుద్ధం చేయడానికే ఆయన బయలుదేరాడు. అందుకే ఇంట పుట్టి పెంచబడినటువంటి 318 మంది పనివారిని, తన స్నేహితులుగా ఉన్నటువంటి 3 వారి బృందాలతో అబ్రహాము ఈ 4 మీదకు బయలుదేరడం మనము చూస్తాం. సో ఈ మజిలి మనకు నేర్పించే పాఠం ఇదే. ఏంటా పాఠం? పోరాటం అనే పాఠం. మనం గత తరగతిలోనే వింటూ వచ్చాము, అబ్రహాము అన్య స్థితిలో ఉండి, దేవుని ఎరగని స్థితిలో ఉండి రక్షించబడ్డాడు అని. మహిమగల దేవుని ప్రత్యక్షతను చూసి, ఆయన స్వరము విని, ఆయన వాగ్దానాలను పొందుకొని అబ్రహాము చేసిన పని అందరినీ, అంతటిని విడిచిపెట్టి కనాను దేశానికి, దేవుడు చూపించే దేశానికి బయలుదేరుతూ వచ్చాడు.
ఇదే విశ్వాస జీవితపు ఆరంభం అని నేర్చుకున్నాం. అయితే గమనించాలి, మన విశ్వాస జీవితంలో ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. పోరాటాలు లేని విశ్వాస జీవితం అసలు ఉండనే ఉండదు. మనము రక్షించబడ్డాము అంటేనే పోరాట జీవితంలోనికి పిలువబడుతున్నాము అని అర్థం. బ్రతికుండగానే మనం క్రీస్తునందు పుట్టింది మొదలుకొని క్రీస్తు యొద్దకు చేరే వరకు ఈ విశ్వాస జీవితంలో ప్రతిరోజు ప్రతినిత్యం మనము పోరాటాలు చేయవలసిందే, పోరాటాలు చేయవలసిందే. దీంట్లో షిఫ్టులు లేవు. గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను పోరాడతాను బ్రదర్, రేపు మీరు పోరాడండి అని షిఫ్టులు లెక్క చేసుకోవడానికి అవకాశం లేదు. నాకు పోరాటం ఉంది, నా భార్యకు పోరాటం ఉంది, నా బిడ్డలకు పోరాటం ఉంటుంది, క్రీస్తునందరి నా సోదరి సహోదరులందరికీ పోరాటం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో ఉన్నవారే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోరాడవలసిన వారే. సో ఈ పోరాటం అనేటువంటి అనుభవాన్ని హోబా మజిలి మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం బ్రదర్, అసలు నాకు ఎట్లాంటి పోరాటాలు లేనే లేవు, నేను రక్షించబడింది మొదలుకొని దేవుని మహాకృపను బట్టి అసలు నాకు పోరాటాలే లేవు బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఎవరుండరు తెలుసా? ఒకవేళ ఆ మాట చెప్తున్నారు అంటే నాకు పోరాటమే లేదు, నాకు ఇబ్బందులే లేవు, శోధనలు కానీ పరీక్షలు కానీ నా విశ్వాస జీవితంలో అసలు లేనే లేవు అంటే వారి రక్షణను మనము అనుమానించాలి. మనం పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కనుక విశ్వాస జీవితపు ఈ ప్రయాణంలో పోరాటం అనే మజిలి ఖచ్చితంగా మన జీవితంలో మనకు నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. అబ్రహాం జీవితంలో కూడా హోబా ఈ మజిలి పోరాటాన్ని తెలియజేస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో మనకు ఈ విషయాలు చక్కగా వ్రాయబడ్డాయి. 144వ కీర్తన మొదటి చరణం కీర్తనకారుడు ఇట్లా చెప్తూ వచ్చాడు. చదువుదాం, ఎవరైనా ఈ వచనాన్ని చదవండి. 144 మొదటి చరణం కీర్తన గ్రంథం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. గమనించాలి ఈ విషయాన్ని. ఆయన అంటే దేవుడు మన చేతులకు యుద్ధాన్ని మన వేళ్లకు పోరాటాన్ని నేర్పేవాడై ఉన్నాడు. మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి నేను. పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న తేడా, పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న తేడా మనం గుర్తించాలి. ఏంటో తేడా అంటే, పాత నిబంధనలో ఏదైనా పోరాటం, ఏదైనా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుని వాక్యం చెప్పే సత్యం ఇట్లా ఉంది, నేనే యుద్ధం ఆడతానని దేవుడు అన్నాడు. పాత నిబంధనలో నువ్వు ఊరక నిలిచుండు చూడు మోషే, నేను చూసుకుంటాను దాని సంగతి అన్నాడు. 300 మందితో యుద్ధానికి పొమ్మంటున్నావయ్యా, ఎట్లా నేను నిన్ను పరీక్ష చేయాలా అని పరిశీలన చేస్తూ వచ్చాడు గిద్యోను. దేవుడు అన్నాడు, నువ్వు బయలుదేరు, నీ పక్షంగా నేనే పోరాడతాను అని అన్నాడు. గొల్యాత్ దగ్గర కూడా యుద్ధము యెహోవాదే అని చెప్తాడు ఆయన. పాత నిబంధనలో తన ప్రజల పక్షంగా పోరాటం చేసింది, యుద్ధమాడింది దేవుడే. కానీ తన ప్రజలు ఊరక నిలబడ్డారు, నా మాత్రంగా యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చేసింది మాత్రము దేవుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ క్రొత్త నిబంధనలో యుద్ధం చేసేది మనం ఊరక నిలబడితే దేవుడు కాదు. మరి ఎట్లా? దేవుడు మనలో ఉంటాడు, యుద్ధ రంగంలో నిలబడాల్సింది మనమే, పోరాటం చేయవలసింది కూడా మనమే. కానీ ఆదరణ కలిగించే, ధైర్యం కలిగించే మాట ఏమిటంటే, పాత నిబంధనలో దేవుడు తన ప్రజల పక్షంగా ఉంటే క్రొత్త నిబంధనలో మన ప్రభువు మన రక్షకుడు మనతో ఉండి, మనలో ఉండి మనల్ని బలపరుస్తూ మనకి శక్తినిస్తూ మన ద్వారా ఆయనే మనలో ఉండి యుద్ధాన్ని మనకి నేర్పించి యుద్ధంలో జయం ఇస్తున్నాడు. ఈ తేడాని మనం గుర్తించాలి. పాత నిబంధనలో పోరాటం ఆయనదే, కానీ కొత్త నిబంధనలో పోరాటం మనదే అయ్యింది.
తిమోతికి రాసిన పత్రికలో, ఎఫ్ఎస్సి పత్రికలో మనం ఈ మాటను చూస్తాం. ఎఫ్ఎస్సి పత్రిక 6:12 ఎఫ్ఎస్సి పత్రిక 6:12 ఈ మాటను చూస్తాం, స్క్రీన్ మీదే ఉంది. మనము పోరాడునది శరీరులతో కాదు, మరి ఎవరితో? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అని గుర్తించాలి ప్రియులారా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. పాత నిబంధనలో దేవుడే తన ప్రజల పక్షంగా వారితో నిమిత్తం లేకుండా, మీరు సైలెంట్గా ఉండండి మొత్తం నేనే చూసుకుంటాను అన్నాడు. కానీ కొత్త నిబంధనలో అలా కాదు సుమీ. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, మనతో ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు, మనకు కావలసిన శక్తిని ఇస్తాడు. కానీ పోరాటం చేయాల్సింది మాత్రం మనమే. సో ఈ పోరాటం కొరకు మన చేతులకు యుద్ధాన్ని నేర్పేది ఆయనే, మన వేళ్లకు పోరాటాన్ని నేర్పుతున్నది కూడా ఆయనే. మొత్తానికి మనం ఖచ్చితంగా పోరాడాలి, పోరాడాలి. ఎవరితో? మనుషులతోనా, పక్కోళ్ళతోనా, తోటి విశ్వాసులతోనా? ఇలా కాదు. మనం ఎవరితో పోరాడాలో దేవుని వాక్యం చాలా చక్కగా ప్రస్తావన చేసింది. అంధకార సంబంధమగు అధికారంతో, లోకనాథులతో, చీకటి శక్తులతో, సాతానుతో, వారి సమూహంతో మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. సాతాను పక్షంగా ఉన్నవారితో పోరాటము చేస్తూ ఉన్నాం. అయితే ఈ పోరాటం ఎలా చేయాలట? మంచిగా పోరాడాలి. మంచి పోరాటం ఇది. ఇది మంచి పోరాటం కాబట్టి మంచి పోరాటాన్ని మంచిగానే పోరాడాలి. కుయుక్తులు, చెడ్డ విషయాలు ఉండరాదు. అయితే ఈ పోరాటం నియమం ప్రకారమే పోరాడవలసి ఉంది. ఈ పోరాటంలో నియమాలను దేవుడిచ్చాడు. ఆ నియమాలన్నిటినీ అతిక్రమించకుండా, ఆ నియమాలను పాటిస్తూనే పోరాడడం మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. కనుక ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అబ్రహాము హోబ మజిలి పోరాటాన్ని సూచిస్తుంది. ఆయన యుద్ధానికి వెళ్ళాడు. మన జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత పోరాటం అనేది తప్పనిసరిగా ఉంది. అందుకే రక్షించబడింది మొదలుకొని పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి మనకు యుద్ధ నిపుణతను, నైపుణ్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. పోరాటం ఎట్లా చేయాలో దేవుని వాక్యాల ద్వారా నేర్పిస్తూ ఉంటాడు. అందుకే కదా ఆదివారం చర్చిల్లో కానీ, క్రమకుడికల్లో కానీ, ప్రత్యేక కుడికల్లో కానీ, రక్షించబడిన ఒక వ్యక్తి ఎలాగూ జీవించాలో ఈ విషయాలు మనకు వినబడుతూ ఉంటాయి. ఈ విషయాలు ఎదుటివారు దూషిస్తున్నారు, అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా స్పందించాలో, మన ప్రతిస్పందన ఎలా ఉండాలో దేవుని వాక్యం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఏంటి అర్థం? మనకు ఎదురయ్యే ఈ పోరాటాలలో మనం ఎట్లా ప్రతిస్పందించాలో, మనం ఎలా స్పందించాలో దేవుడే ఈ పోరాటాన్ని మనకి నేర్పిస్తున్నాడు అని అర్థం. మనము పోరాడాలి ఖచ్చితంగా, నియమం ప్రకారమే పోరాడాలి. ఈ మంచి పోరాటం పోరాడాల్సిందే అనే ఈ ఆజ్ఞ మనకు అప్పగించబడింది. తిమోతికి మాత్రమే కాదండి, నీవు రక్షించబడినప్పటి నుండి, నేను రక్షించబడినప్పటి నుండి ఈ ఆజ్ఞ మనకు ఇవ్వబడింది అని గుర్తుపెట్టుకోవాలి. సో అబ్రహాము కూడా ఈ ఆజ్ఞను అనుసరించి తన విశ్వాస జీవితంలో పోరాటాన్ని ఎదుర్కోవడానికి ఆయన ముందుకి బయలుదేరి వెళ్తున్నాడు. నన్ను ఈ మాట చెప్పనియాలి. కొద్దిమందికి రక్షించబడ్డారు, కొద్దిమంది వారికి రెండు చేతులు లేవు, కానీ వారు పోరాడాల్సిందే. కాళ్ళు లేవు, వారు పోరాడాల్సిందే. కళ్ళు లేవు, వారు పోరాడాల్సిందే. వారు ఏదో అంగహీనతతో వారు బాధపడుతున్నారు, అయినప్పటికీ వారు ఈ పోరాటంలో ఉన్నారు. ఖచ్చితంగా పోరాడాల్సిందే, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇది పోరాటము లేని జీవితం కాదు. అందుకే ఒక భక్తుడు ఇట్లా చెప్తాడు, రక్షించబడిన తర్వాత దేవుడు మనకి సుఖమంతమైన ప్రయాణాన్ని వాగ్దానము చేయలేదు. క్రైస్తవ జీవితపు ప్రయాణం పూల మీద బాట కానే కాదు.
కనుక సుఖవంతమైన ప్రయాణాన్ని దేవుని వాక్యం మనకు వాగ్దానం చేయలేదు, కానీ శ్రేష్టమైన గమ్యాన్ని వాగ్దానం చేసింది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. యాత్రికుని ప్రయాణం అనే ఆ స్టోరీలో నేను చెప్పిన ఈ మాట ఉంటుంది. యాత్రికుని ప్రయాణంలో వీడియోలో దేవుడు మనకి సుఖవంతమైన ప్రయాణపు మార్గాన్ని వాగ్దానం చేయలేదు, కానీ శ్రేష్టమైనటువంటి గమ్యాన్ని వాగ్దానం చేశాడు. ఆ గమ్యం ఏంటి? పరలోకమే. అద్భుతమైంది, మహా గొప్పదైనటువంటి గమ్యం అది. అయితే ఈ ప్రయాణం మాత్రం చాలా ఇబ్బందులతో ఉంటుంది. అవమానాలు, అనుమానాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వేదనలు, అనారోగ్యాలు, ఏదో ఒకటి, వీటన్నిటిలో మనం పోరాడుతూ ముందుకు వెళ్లాల్సిందే. నిజమే, చాలాసార్లు మనం పోరాడే ఈ పోరాటాల్లో యోగులాగా మనం దేవుణ్ణి ప్రశ్నించే సందర్భాలు చాలానే ఉంటాయి. ఎందుకు ఈ పరిస్థితి అని వినుకొండలో చెల్లి ఉంది. చెల్లి మొన్న అంటుంది, పోరాటాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న. నిజమే, తన జీవితంలో చాలా పోరాడింది. మ్యారేజ్ తర్వాత 2-3 అబార్షన్స్ అయ్యాయి. బిడ్డలు 5-6 నెలలకే అబార్షన్ అయ్యి చనిపోయారు. చాలా పోరాటాన్ని ఎదుర్కొంది. దేవుని మహాకృప, ఓ పాపను ప్రభు ఇచ్చారు. 1 సంవత్సరం ఆరోగ్యంగా మంచిగా ఉంది. రీసెంట్గా ఆ పాప, చిన్న పాప యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బందికి గురైంది. కొంత చిత్ర విచిత్రంగా ఆ పాప ప్రవర్తిస్తుందో లేకపోతే వీళ్ళకి అట్లా అనిపిస్తుందో తర్వాత సంగతి. కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది చూసిన అత్తవాళ్ళు, ఆడబిడ్డ వాళ్ళు, చివరికి నాన్న కూడా ఏదో ఒకటి చేద్దాం, ఏదో తంత్రమో తంత్రమో వేయిద్దాం అని అంటారు. ఈ పాప మంచి బిలీవర్, అవి ఇష్టలేదు, అవి చేయనే చేయొద్దని ఈ పాప అంటుంది. పాప ఆరోగ్యం ఎట్లా ఉంటే ఆ పాప ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా అనేటువంటి మాటలు ఎలా ఉంటాయి ఆలోచించండి, ఎలా ఉంటాయి? చాలా ఇబ్బందికరమైన పోరాటపు స్థితిని ఆ పాప ఎదుర్కొంటుంది. ఆ పాప చాలా కష్టపడుతూ ఉంది, ఎందుకన్నా ఈ పరిస్థితి అని కొన్నిసార్లు ప్రశ్నలు. అవును, క్రైస్తవ విశ్వాస జీవితపు పోరాటంలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, జవాబు దొరకని ప్రశ్నలు మనం ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకున్నాం, ఆదరణ కలిగించే ఒక మాట, ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. ఈ పోరాటంలో మనకి కావలసిన వాటన్నిటినీ ప్రభు మనకు అనుగ్రహించాడంతే. అందుకే ఎఫెసి పత్రిక 6:10 నుండి ఈ పోరాటానికి అవసరమైన సర్వాంగ కవచాన్ని ఆయన మనకు ఇవ్వడం మనము చూస్తాం. ఓ దేవుని వాక్యం అనే ఖడ్గం మన చేత మనం ధరించుకొని విశ్వాసం అనే డాలుతో అపవాది వేసే అగ్నిమాణాలని ఆర్పుతూ వాక్య ఖడ్గముతో దాడి చేస్తూ మనం ఈ విశ్వాస పోరాటంలో ముందుకి సాగాలి. ప్రియులరా, అబ్రహాము మజిలి, హోబా మజిలి పోరాటానికి వెళ్ళాడు. ఆయన గెలిచి ఇంటికి వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన ఓడిపోయి ఇంటికి రాలేదు. ప్రియులరా, ఈ 4 రాజులు మహాయోధులు అన్నట్టు 5 రాజుల్ని ఓడించారు. మార్గ మధ్యంలో ఎదురైన ప్రాంతాలన్నిటినీ ఓడించుకుంటూ వెళ్ళారు. కానీ అబ్రహాము రాజు కాదు, పోరాటాలు నేర్చినవాడు గాడు. కానీ అబ్రహాము వారితో యుద్ధానికి వెళ్ళినప్పుడు అబ్రహామే గెలిచాడు. నువ్వు నిరాశ పడద్దు. చాలాసార్లు నేను దీన్ని చేయగలనా, ఈ ఇబ్బందిని ఎదుర్కోగలనా, ఈ పోరాటంలో నేను జయం పొందగలనా అని నువ్వు అనుమాన పడుతూ ఉన్నావేమో. నీకు ఇబ్బందిగా కష్టంగా ఉందేమో. శత్రువులు 4గా నీ ఎదుట నిలబడ్డారేమో. విస్తార సమూహమేమో. కానీ ప్రభువు నీతో ఉన్నాడు, ప్రభువు మనతో ఉన్నవాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనతో ఉన్నది మన దేవుడు ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, వీరుడు, శూరుడు, మహాపరాక్రమశాలి అయినటువంటి ప్రభువు మనతో ఉండగా ఈ పోరాటంలో మనకి జయమే కానీ అపజయం ఏమాత్రం ఉండదు. అయితే నువ్వు ఈ సత్యాన్ని నమ్మాలి. ప్రభువు నా పక్షమందుండగా నాకు విరోధి ఎవడండి, కాబట్టి ఈ పోరాటంలో జయం నాదే అని నమ్మి ప్రభువును స్తుతిస్తూ సణగక ఈ పోరాటంలో ముందుకు వెళ్తే విజయం పొందుతావు. కనుక ఈ మాటను మనం గుర్తుపెట్టుకుందాము. పోరాటంలో మనం ఉంటూ ఉన్నాము అని పోరాటం మనం ఖచ్చితంగా
చేయవలసిందే అని. అయితే గుర్తుపెడదాం, రక్షించబడిన మన జీవితాలలో పోరాటం యొక్క ప్రాథమిక పాఠశాల కుటుంబమే. పోరాటం యొక్క ప్రాథమిక పాఠశాల, ఎలిమెంటరీ ప్రైమరీ స్కూల్ అంటాం చూశారు, అది కుటుంబమే. కుటుంబమే అబ్రహాము పోరాటం. అబ్రహాము కూడా తన విశ్వాస జీవితంలో కుటుంబాన్ని బట్టి చాలా పోరాటాలే ఎదుర్కొన్నాడు. అందుకే గత కాలంలో మీకు చెప్తూ వచ్చాం మేము, అపొస్తల కార్యాలు 7:2 దేవుడు చాలా పర్టికులర్గా ఏం చెప్పాడంటే, నీ స్వజనుల యొద్ద నుండి నీవు నేను చూపించు దేశానికి రా అని చెప్పాడు అబ్రహాముకి. కానీ అబ్రహాము తన స్వజనులను విడిచిపెట్టలేకపోయాడు. అబ్రహాం బయలుదేరినప్పుడు తండ్రితో కూడా బయలుదేరాడు, తన సోదరుని కుమారుడైన లోతుతో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి నిలిచిపోయాడు. దేవుడు అందుకే మరలా ప్రత్యక్షమై ఆదికాండం 12 చెప్పవచ్చింది. ఇప్పుడు ఆయన అంటాడు, నీ తండ్రి ఇంటిని విడిచిరా అని చెప్పాడు ప్రత్యేకంగా. అపోస్తుల కార్యాలు మొట్టమొదటిసారి కనపడినప్పుడేమో, నీ స్వజనులను విడిచిపెట్టిరా అబ్రహాము అని చెప్పిన ఆయన, ఆదికాండం 12 స్పెసిఫిక్గా నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రావాల్సిందే అని అన్నాడు. కానీ అబ్రహాం విడిచిపెట్టలేకపోయాడు, ఎందుకంటే అదొక పోరాటం. మన విశ్వాస జీవితంలో కూడా ప్రాథమిక పాఠశాల, పోరాటం యొక్క ప్రాథమిక పాఠశాల కుటుంబమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజమే ప్రియులరా, మనం నేర్చుకోవలసిన జీవితపు పాఠాలు ఎన్నో కుటుంబం అనే పాఠశాలలోనే మనం నేర్చుకుంటాం. కుటుంబం అనే పాఠశాలలో, ఈ కుటుంబం ఒక పెద్ద పాఠశాల అని చెప్పచ్చు. మరొక మాట చెప్పాలంటే, దీన్ని పాఠశాల అనడం కంటే విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ అనడం మరింత బాగా ఉంటుంది. కనుక పోరాటం యొక్క ప్రాథమిక పాఠశాల అనివ్వండి, యూనివర్సిటీ అనివ్వండి, కుటుంబమే. కుటుంబంలోనే మనం ఈ పోరాటాలను ఎదుర్కొంటాం. రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి ఎదుర్కొనే పోరాటాలు కుటుంబము నుండే అయి ఉంటాయి. యోబు సంగతిని ఆలోచించండి. యోబు గురించి దేవుడు ఎంత చక్కని టెస్టిమని ఇచ్చారో, ఎంత చక్కగా అభివర్ణించాడో యోబు గురించి. కానీ యోబు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. శరీరం నుండి ఆయన పోరాటం ఎదుర్కొన్నాడు, ఆరోగ్య పోరాటాలు ఎదుర్కొన్నాడు. అయితే ఈ పోరాటాలన్నిటిలో అతనికి మొట్టమొదటిగా ఎదురొచ్చి నిలబడింది కుటుంబంలో తన భార్యయే. ఇంకెందుకు? ప్రభువును దూషించి మరణమవచ్చుగా అన్నదామే. ఎలాంటి పోరాటం? యోబుకి కుటుంబంలో ఎదురైన పోరాటం గమనించాలి. తన భార్య ఈ మాట అనడం, దూషించి దేవుణ్ణి దూషించి చనిపోమ్మనడం నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితియే. అవును, మనం రక్షించబడిన తర్వాత రక్షణ పొందిన ఆధ్యాత్మిక జీవితాలలో చాలాసార్లు కుటుంబం నుండే మనం పోరాటం ఎదుర్కొంటాం. యోబు అలాంటి పోరాటాన్ని తన కుటుంబంలో నుండి ఎదుర్కొన్నాడు. అయిపోయిందో లేదో, బయట నుంచి స్నేహితులు వచ్చారు, ఈ కూర్చొని 1 by 1 ఒకరి తర్వాత ఒకరికి యోబుకి పోరాటం కొనసాగుతూనే వచ్చింది. కానీ పోరాటం ఆరంభం మాత్రం కుటుంబమే. కుటుంబమే తన భార్య నుండి ఆయన ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఆయనేనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా చూడండి. యేసు ప్రభు వారి గురించి బైబిల్ గ్రంథంలో ఈ మాట చెప్పబడింది, హెబ్రీ పత్రిక 4:15 చదువుదాం. ఎవరైనా ఒకరం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గుర్తించాల్సిన రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ఆయన సమస్త విషయాల్లో శోధించబడ్డాడు. రెండు, మన వలనే శోధించబడ్డాడు అనేమాట. ఆయన సమస్త విషయాల్లో, ఒక వ్యక్తి ఏ విషయాల్లో శోధించబడతాడో ఆయా విషయాల్లో ఆయన శోధించబడ్డారు, మనలాగే శోధించబడ్డారు. యేసు ప్రభు శోధనలు, మన శోధనలు రెండు ఒకే రకమైనవి. ఆయనకి కొంచెం తక్కువ సాధారణమైనవి, సులభమైన శోధనలు వచ్చాయి,
మనకు మాత్రం కఠినమైనవి వస్తున్నాయి అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజున మనం ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నామో అలాంటి శోధనే యేసు ప్రభు కూడా ఎదుర్కొన్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు శోధించబడ్డారు? యేసు ప్రభు వారి శోధనలు ఎక్కడ ఆరంభమయ్యాయి అని అంటే, మనం ఒకవేళ తరచుగా బైబిల్ వాక్యాన్ని బట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అన్న, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యానికి వెళ్ళినప్పుడు అపవాది 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆయన ఉండగా ఆయన వచ్చి శోధించాడు. ఇదే యేసు ప్రభు వారి మొదటి శోధన అంటామేమో. అదేనా యేసు ప్రభు వారు ఎదుర్కొన్న మొదటి శోధన స్థలం అరణ్యమేనా? సాతాను వచ్చి 40 రోజులు ఉపవాసం ఉండగా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని శోధించిన సందర్భమేనా? కాదు కాదు ప్రియులారు. అంటే ఆయన అప్పటి వరకు అసలు శోధన ఎదుర్కొనలేదా? యేసు ప్రభు వారు ఎంతో భయంకరమైన శోధనల్ని తన కుటుంబంలోనే ఎదుర్కొన్నాడు. యోహాను సువార్త 7:5 యోహాను సువార్త 7:5 చదువుదమ్మా, చదవాలి ఎవరైనా. ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. అంతే, గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబంలో, యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబంలో మరియ ఉంది. యేసు ప్రభు వారికి 12 సంవత్సరాల తర్వాత యోసేపు చనిపోయి ఉండొచ్చు అని కొద్దిమంది అంచనా. ఎందుకంటే 12వ సంవత్సరం తర్వాత యేసు ప్రభు వారి జీవితంలో ఎక్కడా కూడా యోసేపు ప్రస్తావన చూడం. ఆయన పరిచర్య జీవితంలో కూడా యోసేపు ప్రస్తావన లేదు. అంటే 12 సంవత్సరాల తర్వాత యోసేపు మరణించి ఉండాలి. అప్పటికే యోసేపు కుటుంబంలో మరియా, యేసు ప్రభు వారు, మరియకు యోసేపు వలన పుట్టినటువంటి 4 కొడుకులు, తక్కువగా 2 కూతుర్లు. అంటే మొత్తం యేసు ప్రభుతో కలిపి ఆ కుటుంబంలో ఉన్న వారి సంఖ్య, అంటే మన పరిభాషలో మనకు అర్థం అవడానికి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ సంఖ్య 8 మంది. 4 కొడుకులు, యేసు ప్రభు వారు, మరియా, 2 చెల్లెళ్ళు, మొత్తం 8 మంది. అయితే ఈ 4 సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అని రాశాడు. ఎప్పటిదాకా? ఆయన అప్పటికే పరిచర్యకు వచ్చాడు. సుమి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉన్న మాట ఇది. పరిచర్యకు వచ్చాడు, అనేక మంది యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతున్నారు. ఆయన రక్షకుడని, గొప్పదేవుడని, మెస్సే ఈయనే అని చాలా మంది నమ్మారు. కానీ యేసు ప్రభు వారి తోడబుట్టిన బ్రదర్స్ నమ్మలేదు. ఒకవేళ అందరూ వచ్చి, అబ్బా మీ అన్నయ్య యేసు ప్రభు మెస్సే లాగా ఉన్నాడు, ఈయనే మెస్సే అంటే, ఏంటి ఈడ మావోడు మెస్సే ఏంటండి, మీకేమన్నా బ్రెయిన్ ఏమన్నా లూజ్ అయిందా, మావోడు మెస్సే ఏంటి, వాడు సాధారణమైన మనిషి అయితే, మావోడైతే అని క్యాజువల్గా తీసి పక్కన పడేశారేమో. మాటలతో యేసు ప్రభు వారిని ఎన్నో రకాలుగా శోధించి ఉండుండొచ్చు. చాలాసార్లు మనకి చాలా కష్టమైన విషయం ఏంటంటే, ఎవరు పక్కనోళ్ళు అని ఉంటే అన్నా, నేను ఎంత బాధపడేవాడిని కాదన్నా, ఆవిడే అందన్నా, మా నానే అన్నాడన్నా, మా అమ్మ అందన్నా ఈ మాటని, పక్కనోళ్ళు అంటే పట్టించుకునేవాడు కాదన్నా, ఇంట్లో వాళ్ళే ఈ మాట అంటే ఎట్లా అన్నా, నేను దీన్ని సహించలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నానన్నా. నిజమే, చాలాసార్లు మనకి ఈ అనుభవాలు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, సమస్త విషయాల్లో ఆయన మనవలే శోధించబడ్డాడు గాని పాపము లేని వానిగా ఉన్నాడు. ప్రభువు ఎదుర్కొన్న దాన్నే మనం ఎదుర్కొంటున్నాం. ఆయన సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. అందుకే యేసు ప్రభు వారిని తోలనాడుతూ చాలాసార్లు వాళ్ళు మాట్లాడారు. యేసు ప్రభు వారిని తోలనాడుతూ, ఏం ఇంకా ఇక్కడే ఉన్నావు, ఎరుసలేంకి వెళ్ళొచ్చు కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు నిన్ను పట్టుకొని నిన్ను ఏదో ఒకటి చేస్తారు కదా అన్నట్టుగా మాట్లాడారు తన సోదరులు. చాలా కఠినంగా ఆయన పక్షంగా మాట్లాడిన మాటలు చాలా తక్కువగా ఉన్నాయి. వ్యతిరేకంగా, ఈయనకి బ్రెయిన్ లూజ్ అయినట్టుందండి, పిచ్చి పట్టినట్టుంది అని మాట్లాడారు. చాలా కఠినంగా మాట్లాడారు. కానీ యేసు ప్రభు వారి స్పందన చూడండి. ఈ పోరాటాల్లో ఆయన వారి ద్వారా పోరాటం, శోధన ఎదుర్కొంటున్న వారిని అయితే విడిచిపెట్టలేదు ఆయన. యోహాను సువార్త 2:12, యోహాను సువార్త 2:12లో అటు తర్వాత ఆయనయు
ఆయన తల్లియు, అండర్లైన్ ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూములకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి అనే మాట. యేసు ప్రభువారు పరిచర్యకు వచ్చారు, పరిచర్య చేస్తున్నారు, ఆయన ఆయా స్థలాలకు వెళ్తున్నారు, కపెర్నహూములకి మకాం మారుస్తున్నారు. ఆయన నజరేతు నుండి కపెర్నహూములకి ఆయన వెళ్తున్నప్పుడు శిష్యులు వచ్చారు, తల్లిని కూడా తీసుకెళ్లారు, ఆయన సోదరులు కూడా బయలుదేరి వెళ్ళారట. ఎందుకని నేను ఇట్లా అనుకుంటున్నాను ప్రియులారా, వారు బాధ్యత లేని వారు, బాధ్యత ఎరగని వారు, బాధ్యతాపరులు కాని వారు. ఒకవేళ నిజంగా బాధ్యత ఉంటే యేసు ప్రభువారు చనిపోతున్నప్పుడు ఆ బాధ్యతను తన సహోదరులకే అప్పచెప్పేవాడు? వారికి అట్టి బాధ్యత లేదు, కానీ ఆయన వారిని పోషించడం మానలేదు, వారి యోగక్షేమాలు చూడడం మానలేదు. నిజమే, చాలాసార్లు ఇప్పటికి కూడా కుటుంబాలలో బాధ్యత లేని అనేక మందిని కుటుంబం భారంగా ఎంచుతుందేమో, కానీ ప్రభు వారికి కావలసిన పోషణ ఆ కుటుంబానికి అందిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత మంచి గొప్ప దేవుడో. సో మొత్తానికి మనం వినేటువంటి విషయం ఏమిటంటే, తన సోదరుల ద్వారా ఆయన శోధించబడతా ఉన్నాడు, ఇబ్బందిని పోరాటాన్ని ఎదుర్కొంటున్నాడు, కానీ ఆయన వారిని విడిచిపెట్టలేదు, వారికి కావలసినవి సమకూరుస్తూనే ఉన్నాడు, వారి గురించి ఆయన ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఈ మాట చెప్తున్నప్పుడు మన కుటుంబీకుల నుండి మనం ఖచ్చితంగా విశ్వాస పోరాటం ఎదుర్కొంటాము, అయితే మనం చేయవలసింది కూడా ఇదే. చాలాసార్లు సులభంగా మనం అనుకునే మాట ఏంటంటే, వీళ్ళకు దూరం వెళ్ళిపోతే పోతుంది కదా అని. నిజంగా ఆయన వాళ్ళని అట్లా పట్టించుకోకుండా విడిచిపెట్టుంటే యేసు ప్రభు వారి సహోదరులు విశ్వాసంలోనికి వచ్చేవాళ్ళేనా? వాళ్ళు రక్షించబడేవాళ్ళేనా? ఇబ్బందిని ఎదుర్కొనేవాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు పునరుద్ధానమై తిరిగి లేచాడో అప్పుడు ఆయన సహోదరులకు అర్థమైంది, మా వాడు సాధారణమైన వ్యక్తి అనుకున్నాము, ఈయన మెస్సయ్యా, మా ప్రభు అన్న విషయం అర్థమైంది. అందుకే యాకోబు పత్రిక రాసిన యాకోబు, యోధా పత్రిక రాసిన యోధా, వీళ్ళిద్దరూ స్వయంగా యేసు ప్రభు వారి తోడబుట్టిన వారు, మరియ గర్భావాసాన భూలోకానికి వచ్చిన వారు. కానీ చివరిలో వాళ్ళు అన్నమాట, మా సహోదరుడైన యేసు అనలేదు, మా అన్నయ్య అయిన యేసు అనలేదు, ప్రభు అయిన యేసు అని ఆయన కనపరిచారు. యేసు ప్రభు వారిని తమ అన్నగా గుర్తించడం కంటే ఆయన మా ప్రభువు, మేము ఆయన దాసులం అని చెప్పారంతే. వారి పత్రికల్లో మార్పు వచ్చింది. మొత్తానికి యేసు ప్రభు వారు కుటుంబంలో నుండి ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నాడు. యోబు ఎదుర్కొన్నట్టుగా, యేసు ప్రభు ఎదుర్కొన్నట్టుగా మనము కూడా మన కుటుంబంలో ఖచ్చితంగా పోరాటాలు ఎదుర్కొంటాం. మరొక మాట చెప్పాలంటే, కుటుంబంలో ఉండి పోరాటాలు మనం ఎదుర్కోవాలి అన్నదే యేసు ప్రభు ఉద్దేశం. అందుకే అపోస్తుల కార్యాలు 1:8 చదువుదాం. ఎవరైనా ఈ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1:8 ఆయన పరిశుద్ధాత్మమే మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశముల అంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. రైట్ మా. సో ఈ వచనం మనకు బాగా పరిచయం. అపోస్తుల కార్యాలకు ఇది కీ వర్స్. 1:8 అపోస్తలులు శిష్యులైన వాళ్ళు యేసు ప్రభు వారికి సాక్షులుగా ఉండాలి. ఎక్కడెక్కడ? ఫస్ట్ ఆయన చెప్పిన ప్లేస్ యెరూషలేము అని అన్నారు. యెరూషలేము అనేది గృహస్థానాన్ని చూపించే స్థలం. మనం మన గృహంలో యేసు ప్రభు వారికి సాక్షులై ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు ఈ సామెత చెప్పారు కదూ, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అది ముందు ఇంట గెలచాలి. రక్షించబడిన తర్వాత మన ఇంటిలోనే, మన కుటుంబీకుల నుండే, మన ఆప్తుల నుండే మనకు శోధనలైనా పరీక్షలైనా పోరాటాలైనా ఖచ్చితంగా ఎదురవుతాయి. అయితే మన కుటుంబంలోనే మనం దేవునికి సాక్షిగా ఉండవలసిన అవసరత ఉంది. యెరూషలేములో, యూదయ సమరయలో, తర్వాత భూదిగంతాల వరకు అని చెప్పబడ్డాయి. ఇవి ప్లేసులు మాత్రమే కాదు, ఆయా స్థలాల అనుభవాలు కూడా. కుటుంబంలో, వీధిలో, సొంత ఊరిలో, తర్వాత మనం పనిచేసే స్థలాల్లో, మనం ప్రయాణం చేసే దగ్గర, మనం నివాసం ఉండే దగ్గర ప్రభు కొరకు ఈ పోరాటంలో మనం ఖచ్చితంగా సాక్షులుగా ఉండాల్సిందే. ప్రభువుకు తగినట్లుగా
ఉండాల్సిందే. యేసు ప్రభువారి పోరాట స్థలం మొట్టమొదటిగా ఆయన కుటుంబమే. అయితే ఆయన జయించాడు ఆ కుటుంబ పోరాటాలను, తన కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? కుటుంబంలో నీకు ఎదురయ్యే సమస్యలు, శోధనలు కొన్నిసార్లు తల్లిదండ్రుల నుంచే అవ్వచ్చేమో, లేదా కొన్నిసార్లు అత్తమామల దగ్గర నుండి అవ్వచ్చు, ఆడబిడ్డల దగ్గర నుంచి అవ్వచ్చు, కొన్నిసార్లు బిడ్డల నుండి ఎదురవ్వచ్చు. కుటుంబంలో పోరాటం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ పోరాటంలో మన ప్రతిస్పందన ఏంటి? విరిగిపోతున్నామా, నిలబడుతున్నామా? ఎన్నో మాటలు, కఠినమైన మాటలు మనకు వినబడవచ్చు. అయితే ఆ కఠినమైన మాటల్లో మన విధానం ఎలా ఉంది, మన వైఖరి ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ప్రియులారా, రక్షించబడిన తర్వాత యేసు ప్రభువారు కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండమనలేదు. చూడండి మార్క్స్ వార్త 5:19, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆ అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తిని బాగు చేశాడు. అతనిలో ఉన్నటువంటి ఆ డెవిల్స్ అంతటిని పంపించిన తర్వాత వాడు బ్రతిమలాడతాడు, ప్రభువా నేను కూడా నీతో వచ్చేస్తానయ్యా, ఈ ఊర్లో బట్టలు లేకుండా తిరిగాను, సమాధుల్లో వాసం ఉన్నాను, ఇక నాకు పరువు ఏమి లేదు, ఇక్కడ అంత భయంకరమైన పరిస్థితి, నేను కూడా నీతో వస్తాను, నన్ను తీసుకుని వెళ్ళండి అని బ్రతిమలాడాడు ఆయన, ఆ వ్యక్తి యేసు ప్రభుని. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి, 5:19 చదువుదాం, మార్క్స్ వార్త 5:19. ఆయన వానికి సెలవు ఇయ్యక, నీవు నీ ఇంటి వారి యద్దకు వెళ్ళి ప్రభువుని ఎందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనేను. రైట్. సో ఈ వ్యక్తికి యేసు ప్రభు వారు చెప్పిన మాట గుర్తించారా? ముందు నువ్వు నీ ఇంటికి వెళ్ళు అని అన్నాడు. ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, మరలా చెప్తున్నాం, పోరాటం యొక్క ప్రాథమిక పాఠశాల కుటుంబమే. కుటుంబంలోనే ఎన్నో పోరాటాలను మనం ఎదుర్కొంటాం, ఎన్నో పాఠాలను కూడా నేర్చుకుంటాం. అందుకే యేసు ప్రభువారు ఈ వ్యక్తి రక్షించబడ్డాడు అప్పుడే, తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా తనతో, అని తీసుకొని పోవాలా, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, నీ దేవుడు నీకు చేసిన వాటన్నిటినీ వాళ్ళకు చెప్పుకో అని అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అతడు ఇంటికి వెళ్ళుంటాడు. ఇంటికి వెళ్తే ఒకంత సంతోషమై ఉండొచ్చు, కొంత భయపడి ఉంటారు, ముందు సంతోషం తర్వాత కలిగి ఉంటుంది. ఇక వెళ్ళిన వ్యక్తి ఓరుకున్నాడు, అందరిని కూర్చోబెట్టి ప్రభు చేసినవన్నీ చెప్తున్నాడు. ఇక అవన్నీ మనకెందుకు, వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటారంటారా? అసలు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు యేసు ప్రభుని వెళ్ళిపోమన్నారు, వాళ్ళకి మనుషుల కంటే పందులే ఎక్కువ. ఓ మంచి కార్యం చూస్తే అందరు సంతోషపడతాం కదూ, ఓ మంచి కార్యం చూస్తే అందరు సంతోషపడతాం. సేన ఈ దెయ్యం పట్టిన వాడిని యేసు ప్రభు వారు బాగు చేస్తే ఆ ఊరులందరూ సంతోషపడలా. ఏం చేశారట? వాళ్ళు ఆనందపడవలసిన వారు ఆశ్చర్యపడ్డారట. బట్టలు కట్టుకుని వాడిని చూసి ఆశ్చర్యపడ్డారు. అయ్యా మా ఊర్లోనే ఉండయ్యా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రజలు అడిగారు మా ఊర్లో ఉండు కొద్ది కాలం అని. 2 రోజులు ఉండి ఆయన వెళ్ళాడు. కానీ ఇక్కడ గెరాసీనులు వాళ్ళు యేసు ప్రభుని ఉండమని అనలేదు, వెళ్ళిపోమ్మన్నారు. నువ్వు ఉంటే ఇక్కడ ఎంతమంది మనుషులు బాగుపడతారో అని ఆలోచించాల్సిన వాళ్ళు, నువ్వు ఉంటే ఎన్ని పందులు చచ్చిపోతాయి ఇక్కడ, వెళ్ళిపో అని చెప్పారు ఆ ఊరులో అట్టంటోళ్ళు. మరి ఆ ఊర్లో ఉన్న అతనింటి వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటామా? అతడు ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాడు. అయిపోయింది అయిపోయింది, ఇంకెందుకు బాగుపడ్డావు కదా, ఆయన గురించి మాట్లాడబాకు, పద పనికి వెళ్దాం, పద పందులకి వెళ్దాం, పద పని చేసుకుందాం, పద ఇంతకాలం కుటుంబాన్ని నేను ఒక్కదాన్నే ఈదాను, ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చావు, మొయ్ ఈ భారం నువ్వు పోయి ఇక్కడి నుంచి అని అనిందేమో భార్య. ఇంతకాలం మేము ఎన్నో పోరాటాలు, అవమానాలు ఎదుర్కొన్నావురా నిన్ను బట్టి అని అన్నారేమో తల్లిదండ్రులు. అతడు ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నాడు కుటుంబంలోనే. రక్షించబడిన తర్వాత కుటుంబంలోనే అవి అతనికి ఎదురయ్యి ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోనండి, తన కుటుంబానికి అతడు సాక్ష్యం చెప్పడం మానలేదు. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, రక్షించబడిన తదుపరి ఎన్నో పోరాటాలు మనకి మన కుటుంబం నుండే రావచ్చు. అయితే ఆయనను మాదిరిగా తీసుకొని మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆయన్ని మాదిరిగా మరలా ఈ సామెత జ్ఞాపకం చేస్తున్నాము, ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవలసిన వారమై ఉన్నాము.
మన ఇంటిని ప్రభు కొరకు పోరాడుతూ జయించవలసిన వారమై ఉన్నాము. ప్రభు కొరకు సంపాదించుకొనవలసిన వారమై ఉన్నాం. నిరాశపడద్దు. అదేమో పక్కవారితో ఎంతో స్మూత్గా మాట్లాడతాం, కానీ ఇంటి వారితోనే కొంత కఠినంగా మాట్లాడతాం, కఠినంగా. కానీ ప్రభు తన ఇంటి వారితో అంత కఠినంగా వ్యవహరించారా? అంత కఠినంగా ఉన్నారా? విడిచిపెట్టారా? వేరైపోయారా? దూరంగా ఉన్నారా? నిజమే. అదేమో కానీ గత కాలపు పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, నేటి కాలపు కుటుంబ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఉంది, ఇప్పుడు పరిస్థితి కలిసి ఉంటే కలదా సుఖం అన్నట్టు ఉంది. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం, మరి ఇప్పుడు కలిసి ఉంటే కలదా సుఖం? లేదు, దూరంగా ఉంటేనే బాగుంటుంది అనుకునే వైఖరి అలవాటైపోయింది. కానీ గుర్తుపెట్టుకున్నాము, కుటుంబంలో ప్రభు కొరకు సాక్షిగా బ్రతకవలసిన అవసరం ఉంది. కుటుంబ పోరాటాలను మనం ఎదుర్కొనవలసి ఉంది. మరొక మాట, కుటుంబ పోరాటాలే ఎదుర్కోలేకపోతే బయట పోరాటాలను మనం ఎట్లాగూ ఎదుర్కొంటాం. ఏదేమైనా అబ్రహాము యొక్క హోబా మజిలి పోరాటాన్ని జ్ఞాపకం చేస్తుంది. పోరాటాన్ని ఈ పోరాటం ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో అవసరమై ఉంది. మరొక మాట ఇట్లా చెప్పనీయండి, పోరాటం యొక్క ప్రాథమిక స్థలం కుటుంబమే అన్నాం. గుర్తుపెట్టుకోవాలి, కుటుంబంలో పోరాటాలు ఉంటాయి, కానీ కుటుంబీకులతో మనం పోరాటం చేయటం అంత క్షేమకరమైంది కాదు. రాహేలు ఈ మాట అన్నది, దేవుని కృప నిమిత్తం నేను నా సోదరితో, నా అక్కతో పోరాడి గెలిచాను అని చెప్పింది ఆమె. రాహేలు తన అక్కతో పోరాటం పెట్టుకుంది. ఈ రోజుల్లో కూడా ఇంతే కదూ, భార్యతో పోరాడే భర్తలు, భర్తతో పోరాడే భార్యలు, ఇలా మనుషుల్నే తమ ప్రతిపక్షంగా మనుషులతో పోరాటాలు చేసుకోవటమే సరిపోతా ఉంది జీవితం అంతా. కానీ గుర్తుపెట్టుకోనండి, కుటుంబ పరిస్థితులతో, కుటుంబాలతో మనం పోరాడతామేమో కానీ కుటుంబీకుల్ని మన శత్రువులుగా అనుకోవటం అంత క్షేమకరమైన విషయం కానే కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండో మాట, ఎప్పుడు కూడా దేవునితో పోరాటానికి మనం దిగకూడదు, దేవునితో పోరాడే ప్రయత్నం చేయకూడదు. యోబు గ్రంథంలో 9:4 ఆ మాట ఉంటుంది, దేవునితో పోరాడి ఎవరు గెలవగలరు? ఒకవేళ దేవునితో పోరాటానికి దిగితే దెబ్బలు తగిలేదు ఎవరికి? మనకే, మనకే. యాకోబు దేవునితో ఫైటింగ్ చేశాడు, పోరాడాడు. ఇప్పుడు చెప్పండి, దెబ్బ ఎవరు తగిలింది? ఎవరికమ్మా, దేవునికే లేకపోతే యాకోబుకా? యాకోబుకి. అంతే, అప్పుడు దాకా నాకేం ఇబ్బంది లేదు అని ఏమంటాం, పిక్కబలంతో కండబలంతో పరిగెట్టిన వాడికి అక్కడి నుంచి కర్ర పట్టుకోవాల్సి వచ్చింది. దేవునితో పోరాటాలు మనం చేయకపోవటం చాలా మంచిది. చాలాసార్లు మనం మన మాటలతో, మన ప్రవర్తనతో దేవునితో పోరాటానికి దిగుతూనే ఉంటాం. దేవునితో పోరాడడం అనేది అంత క్షేమకరమైన విషయం కానే కాదు. ఆయనతో పోరాడి గెలిచేవారు ఎవరు? మన మాటల ద్వారానో, మరి దేని ద్వారా మనం పోరాడకూడదు. కొన్నిసార్లు దేవుని చిత్తం అంటూ దేవునికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి ప్రజలు కలిగిన లోకంలో మనం ఉన్నాం. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని మునికులకు ఎదురు తనుట మనకి క్షేమము కాదు. దేవునికి, దేవునితో పోరాటానికి దిగటం అంత క్షేమం కాదు ప్రియులారా. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మనకంత మంచిది కాదు. చాలాసార్లు స్వచిత్తం, దేవుని చిత్తం, ఈ రెండిటిలో పైకి నేను ఓటేసింది దేవుని చిత్తానికే అంటామేమో, కానీ వాస్తవానికి ఓటేసుకున్నది నీ చిత్తానికే, నీ ఇష్టానికే. ఇది కదా దేవునితో పోరాడడం అంటే, దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం అంటే. కానీ మన విశ్వాస జీవితంలో ఇదంత క్షేమకరమైంది కానే కాదు. గుర్తుపెట్టుకున్నాము, మన కుటుంబీకులతో పోరాటం మంచిది కాదు, కానీ కుటుంబంలో పోరాటాలుంటాయి, పోరాట పాఠాలుంటాయి. అలా అని చెప్పి కుటుంబీకుల్ని అపోజిషన్లో పెట్టుకుని వారితో పోరాడద్దు.
దేవునితో అసలు పోరాటం పెట్టుకోవద్దు. దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రయత్నం మనం చేయకూడదు ఎక్కడ, అది ఏ విభాగంలోను ఏ సందర్భంలో కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించడం అనేది, దేవునితో మాటల ద్వారానో ప్రవర్తన ద్వారానో పోరాడడం ఎలాంటిదో ఇక్కడ చెప్తున్నాడు. మునికొలకు ఎదురుతనుట కష్టం. మునికొల అంటే ముళ్ళు కర్ర అని, నాగలికి ఆ పదునైన భాగం ఉంటుందో చూశారు, అది మునికొల అంటే. ఒక వ్యక్తికి నాగల మీద కోపం వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు అనుకోండి నాగల్ని, ఆ కోసుగా ఉండే కొనని, నాగలికి దెబ్బ తగులుతుందా కాలికి దెబ్బ తగులుతుందా? నాగలి నాగలిగానే ఉంటుంది, కానీ ఏ భాగం ఆ నాగలి కొనకు తగిలిందో ఆ కాలు చీల్కుపోతుంది, చీల్చేస్తుంది, దెబ్బ తగులుతుంది అంతే. కనుక దేవునితోనూ మనుషులతోనూ పోరాటం కాదు, మనం పోరాడాల్సింది చీకటి శక్తులతోనే, అంధకార సంబంధమైన అధికారులతోనే, సాతాను వాని దూతలతోనే పోరాటం అని ఎంచాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈనాడు మనుషులతో పోరాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, మనుషుల్ని టార్గెట్గా చేసుకొని మనుషులతో పోరాటం చేసేవారు, కనబడేవారే శత్రువులు అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకుందాం పిల్లరా, కుటుంబీకులైనా పక్కవారైనా వేరే వారైనా సరే వారితో మనం పోరాడక, వారిలో నుండి సైతాను మనతో పోరాడతాడు, మనం కూడా సైతానుతోనే పోరాడదాం తప్ప మనుషులతో ఏమాత్రం కారాదు అన్న విషయాన్ని మనము గుర్తించుకోవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోనండి, మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వ్యక్తులతో వారి స్వభావంతో పోరాటం చేయవలసింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:32 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:32 పౌలు ఈ మాట చెప్పాడు, చదువుదాం ఆ వచనాన్ని. మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? కొరింథీయుల సంఘానికి చెప్తూ పౌలు అంటారు, నేను ఎఫెసులో శరీర రీతిగా ఏడుతో పోరాడేట, ఆయన మృగములతో పోరాడింది. పౌలు మృగాలతో ఫైట్ చేశాడా? లేదు లేదు, మృగాలతో కాదు, మృగములాంటి స్వభావం కలిగిన క్రీస్తుని వ్యతిరేకించే వ్యక్తులతో ఆయన ఎఫెసులో పోరాడాడు. అపోస్తుల కార్యాలు మనం 19 చదివితే మనకు అక్కడ బాగా అర్థమవుతుంది. 19 అంతా ఎఫెసులో పౌలు ఎట్లాంటి పోరాటాలు ఎదుర్కొన్నాడో మనకి అక్కడ అర్థమవుతుంది. చాలా మంది క్రీస్తుని వ్యతిరేకించే వారితో, అర్తెమీ దేవ ఆ ప్రతిమలు తయారు చేసే కంసల వాళ్లతో పోరాటం ఎదుర్కొన్నాడు. మనం కూడా క్రీస్తు వ్యతిరేకుల నుండి పోరాటం ఎదుర్కోవలసి వస్తుంది. గుర్తుపెట్టాలి ప్రియులరా, వారు పౌలుని అపోజ్ చేశారు, సభను కూర్చారు, ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కానీ దేవునికి స్తోత్రం, పౌలు ఎఫెసీ పట్టణాన్ని ప్రేమించి ఆ పట్టణంలో ఉన్న వారందరు రక్షించబడాలని కోరుకున్నాడు. చివరికి క్రీస్తుని వ్యతిరేకిస్తున్న వారు కూడా రక్షించబడాలని కోరుకున్నాడు. క్రీస్తు వ్యతిరేకుల నుండి ఆయనకి పోరాటం ఎదురైంది. ఎదురైతే ఆయన ఏదో ఒకటి చేస్తారు అని తెలుసుకొని ఆ సభకు ఈయన వెళ్లకుండా అడ్డుకున్నారు కొద్దిమంది. కానీ ఎఫెసీ పట్టణ ప్రజల కొరకు ఆయన ఎంతగా పోరాటం చేస్తూ వచ్చాడు. అందుకే పోరాటాన్ని గురించి పౌలు ఎఫెసీ పత్రికలోనే రాశాడు. ఎందుకని? ఆయన అక్కడ అంత పోరాటం ఎదుర్కొన్నాడు కనుక. కనుక ప్రియులరా, క్రీస్తు వ్యతిరేకులతో మనం పోరాడవలసి వస్తుంది. కానీ అది శారీరకంగా పోరాటం అని గుర్తించొద్దు, వాళ్ళ వెనక ఉన్న శక్తులతో, వాళ్ళ వెనక ఉన్నటువంటి సైతానీయ వ్యక్తులతో మనం పోరాటం చేయాలి. కానీ వారు రక్షించబడాలని మనము కోరుకోవలసిన వారమై ఉన్నాం. 2, సువార్త విశ్వాస పక్షమున మనం పోరాడాలని ఫిలిప్పి పత్రిక 1:28 రాస్తూ చూస్తాము, చదువుదాం ఆ వచనాన్ని కూడాను. ఫిలిప్పి పత్రిక 1:28 అట్లు మీరు బెదిరింపకుండుట వారికి నాశనమును మీకు రక్షణ అయ్యును కలుగునట్టుకు సూచన అయి ఉన్నది, ఇది దేవుని వలన కలిగినదే. 27 చదువుదాం. అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అనే మాట. సో మనము
సువార్త కొరకు పోరాడవలసిన వారమై ఉన్నాము, విశ్వాస పక్షమున పోరాడవలసిన వారమై ఉన్నాము. సువార్త కొరకు విశ్వాస పక్షమున మనం పోరాటం ఖచ్చితంగా చేయాలి. క్రీస్తు వ్యతిరేకులతో చేస్తాము, కానీ అది వారి వెనక ఉన్న ఉద్దేశాలతోనే కానీ వాళ్ళతో కాదు. కానీ మన విశ్వాస జీవితంలో రక్షించబడిన తర్వాత సువార్త కొరకు పోరాడవలసిన వారమై ఉన్నాం. మనం ఎంతగా స్వార్థ చేస్తున్నాం, ఎంతమందికి దేవుని మాటలు వినిపిస్తున్నామో గమనించాలి. సువార్తను మనం రెండు రకాలుగా చెప్పొచ్చు, నోటి మాటలతోనూ జీవితపు ప్రవర్తనతోనూ. నోటి మాటలతో చెప్పే సువార్తన ఒకంత తక్కువ ప్రభావమే చూపిస్తుందేమో, కానీ జీవిత ప్రవర్తనలో చెప్పే సువార్త మాత్రం ఎదుటి వారిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది, గొప్ప ప్రభావాన్ని. నిజమే, నోటి మాటల సువార్త తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ప్రియులారా, కానీ జీవితపు ప్రవర్తన సువార్త మాత్రం చాలా గట్టిగా ప్రభావితం చూపిస్తుంది. అందుకే యోహాన అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారి గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. ఏంటా మాటలు? ఆయన చేయుటకును బోధించుటకును అనే మాటలు. ఫస్ట్ చేతలు, తర్వాతే మాటలు. యేసు ప్రభువారి లైఫ్ అది. మరి మన లైఫ్ ఏంటి? ఫస్ట్ ఏది? చేతలా మాటలా? యేసు ప్రభువారికి అయితే ముందు చేతలు, తర్వాతే మాటలు. మరి నేటి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సహోదరులారా, మీకేవి ముందు? చేతులా మాటలా? చాలాసార్లు అనేక మంది మాటల క్రైస్తవులు ఉంటారు సుమీ. ప్రభు కొరకు, సువార్త కొరకు మనం పోరాడవలసిన వారమై ఉన్నాము. మూడవది, శరీర ఆశలతో పోరాటం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. మనం ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాం. శరీరపు ఆశలు మనతో పోరాటం చేస్తాయి, మనలో నుండే పోరాటాలు బయలుదేరతాయి. అందుకే కదా పౌలు ఏమన్నాడు, అనేకులకు బోధించిన పిదప నేనే భ్రష్టునైపోతానేమోనని నన్ను నేనే నలగొట్టుకునుచున్నాను అన్నాడు. తన శరీర ఆశలతో తానే పోరాటం చేస్తున్నాడు. నిజంగా ప్రియులరా, మన శరీరము ఎప్పుడూ దేవునికి వ్యతిరేకమైందే కోరుకుంటుంది. మీకు మాట చెప్పాలి, పేరేమో దేవునిది, కోరుకునేదేమో తన శరీరానికి సంబంధించినవి. పేరు చూసి మోసపోవద్దు సుమి, పేరు దేవుంది కదా, వాక్యానుసారమైంది కదా అని అనుకుంటావేమో. పేరు పైకి మాత్రమే, లోపలంతా మన ఆశే, మన శరీరాశే ఉండొచ్చు. అందుకే మన శరీరాశలతో మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. శరీరాశలను సిలువ వేయవలసిన వారమై ఉన్నాం. శరీరాశలను చంపుకుంటూ వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అప్పుడప్పుడు మనం సెంట్రింగ్ కొట్టే వాళ్ళని చూస్తాం. ఇల్లు స్లాబ్ వేసేటప్పుడు, సెంట్రింగ్ వేస్తున్నప్పుడు మేకులు దిగ్గొడతారు. అవతల ఇంకొక మేకు కొడుతున్నప్పుడు ఈ చివర ఇంకొక మేకు బయటకు వస్తుంది. శరీరాశలు కూడా అంతే, అప్పుడప్పుడు అవి నేనున్నానహో అంటూ బయటకు వస్తాయి. వెంటనే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? శరీరాశల్ని పూర్తిగా పీకి పక్కనేయలేం, ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి. వాక్యం అనే శుద్ధితో ఒక్కటిచ్చుకోండి చాలు, కొడితే మళ్ళీ కనబడకుండా లోపలికి వెళ్ళిపోవాలంతే. అట్లాగున శరీరాశలతో మనం పోరాటం చేయాలి. మనము శరీరాశల్ని జయించాలి తప్ప శరీర ఆశల చేత మనము జయించబడకూడదు. కనుక హెబ్రోన్ నుండి దమస్కులోని హోబా వరకు అబ్రహాం మజిలి మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. అబ్రహాం మజిలి నేర్చుకుంటున్నాము. మనము ఈ పోరాటాలను కుటుంబంలో నుండే నేర్చుకుంటాం. అయితే బాగా నేర్చుకొని క్రీస్తు వ్యతిరేకులతో మనం పోరాడాలి, కానీ మనుషులతో కాదు సుమి, వాళ్ళ భావాలతో. సువార్త కొరకు మనం పోరాటం చేసి మన సత్ప్రవర్తనని స్వార్థగా ప్రజలకు చూపించాలి. మూడు, మన శరీర ఆశలతో మనం పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం. నాలుగవది, దేవుని బోధ నిమిత్తం. యోధా పత్రిక 3వ వచనం ఖచ్చితంగా చదవలసిన వచనం ఇది. యోధా పత్రిక 3వ వచనం, ప్రియులారా, మనకందరికీ కలిగేది రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను, మీకు వ్రాయవలసి వచ్చింది. రైట్, ఆ మాట ఎంత బాగుందో చూడండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించ
బడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలట? పోరాడాలి. ఈ రోజున దేవుని వాక్య సత్యాల కొరకు పోరాటం చేయవలసిన నిలబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భిన్న బోధలు తయారయ్యాయి, భిన్న బోధలు. ఈ రోజున చాలా మందికి హృదయాన్ని గుచ్చే వాక్యం చెప్పే బోధకులు అంటే ఇష్టం లేదు, కానీ తమ చెవులను, పర్టికులర్ మాట చెప్తున్నాను, తమ చెవులను గోకే వాళ్ళు అంటే భలే ఇష్టం. అంటే వాళ్ళ బోధ ఎలర్జీ ఉన్నప్పుడు, మనం చేత్తో రఫ్ చేస్తున్నప్పుడు, గోగుతున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అట్లాంటి బోధలు వినాలంతే. పులిలర గుర్తించాలి, తమ చెవులను గోకే బోధకులను. అలాంటి బోధకు మనుషులు చెవిస్తున్నారు కానీ హృదయాన్ని గాయపరిచే, సవాలు విసిరేటువంటి బోధ అంటే చాలామంది నొచ్చుకుంటున్నారు. అందుకే ప్రియులార, దేవుని బోధ ఈ రోజున కల్తీ అయిపోతుంది. ఏవేవో చెప్పబడుతున్నాయి, వాక్య లేఖన సత్యాలను ఇష్టపడేవారు తక్కువ మందిగా ఉంటున్నారు. గాలికి కొట్టుకుని పోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని లేఖన సత్యాలు ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకునేటానికి ఇష్టపడేవారు తక్కువ మంది ఉన్నారు. అందుకే దేవుని బోధ నిమిత్తం పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన ఈ బోధ, సత్య బోధ, హితబోధ కొరకు మనము పోరాటం చేయవలసిన వారమై ఉన్నాము. దాన్ని గుర్తించాలి, వ్యక్తిగతంగా నేర్చుకోవాలి. ఎక్కడైనా సరే సత్యబోధ కొరకు సరిగా నిలబడేటువంటి ప్రజలుగా మనం ఉండవలసిన అవసరత ఉంది అన్న విషయాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఇలాగిన ఈ పోరాటంలో ఈ విషయాల కొరకు మనం పోరాడకపోతే చాలే అని సరిపెట్టుకుంటే, యిర్మీయాతో ప్రభు అన్నమాట, నువ్వు పాదచారులతోనే పోరాడి అలసిపోతే గుర్రం మీద రౌతు చేసేటువంటి రౌతులతో ఎట్లా పోరాడతావు అని రాస్తాడు ఆయన. యిర్మీయా గ్రంథం 12:5 ఆ మాట ఉంది, పాదచారులతోనే అంటే కాలుతో నడిచే వాళ్ళతో నడిచి అలసిపోతే గుర్రాలతో ఎక్కడ పరిగెట్టగలుగుతాం? ప్రియులారా, మనం పోరాటానికి పిలువబడ్డాం. అయితే ఈ పోరాటంలో కాలితో నడిచేటువంటి ఈ వ్యక్తులతోనే పోరాడి అలసిపోతే ఎట్లాగా? గుర్రాలతో పరిగెత్తవలసిన వారమై ఉన్నాం, ప్రభు కొరకు పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం, ఈ పోరాటంలో మనం నిలవవలసిన వారమై ఉన్నాం, విజయం సాధించవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా నిరాశపడద్దు, వెనకడుగు వేయద్దు. చాలాసార్లు నిరాశతో సాతాను నిన్ను జయించాలని చూస్తాడు తెలుసా, నిరుత్సాహంతో జయించాలని చూస్తాడు. ఆదికాండం 14:13 మాట రాయబడింది, తప్పించుకుని ఒకడు వచ్చి, అక్కడ రాయబడిన మాట, హెబ్రీయుడైన అబ్రాముతో ఈ విషయాన్ని చెప్పాడు. అబ్రహాముకు వాడబడిన మాట హెబ్రీయుడు, బైబిల్లో మొట్టమొదటిసారిగా వాడబడింది. హెబ్రీయుడు అంటే నది అవతలి వాడు, మనవాడు కాదు అని అర్థం. ప్రజలందరూ అబ్రహాముని ఈ తోలనాడుతూ పిలిచారు, రే నువ్వు మావాడివి కదా బాయ్, నువ్వు అవతలవాడివి, నది అవతల వాడివి, నది అవతల వాడివి అని తృణీకరంగా అబ్రహాముని హెబ్రీయుడు అని పిలిచారు. ప్రియులరా, అబ్రహాముకి ఎంత బాధ అనిపిస్తుందో. మనల్ని కూడా ఒకవేళ ఎవరన్నా అట్లంటే, నువ్వు మా ఊరోడివి కాదు, మా వానివి కావు, వేరే వానివి అని అంటే మనకి ఎంత బాధ ఉంటుందో కదూ. కానీ దేవునికి స్తోత్రం, అబ్రహాము ఆ పేరుతో పిలువబడ్డాడు, కానీ అదే ప్రాంతంలో ఉన్న ముగ్గురు అబ్రహాముతో సమాధాన నిబంధనలో ఉన్నారు, అబ్రహాము పోరాటంలో సహకారులయ్యారు. ప్రియులరా, మనకు కూడా ఈ పోరాటంలో దేవుడు మంచి సహకారులను జత చేస్తాడు, మంచి సహకారులను జత చేస్తాడు, మంచి అవకాశాలు ప్రభు కల్పిస్తాడు. మనం నిరాశపరిచే, నిరుత్సాహపరిచే మాటల వైపు, వ్యక్తుల వైపు చూడొద్దు, మనల్ని బలపరిచే వారి వైపు చూద్దాం, మనల్ని ప్రోత్సహించే వారి వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం, ఆత్మీయుల వైపు చూద్దాం, వాక్యం వైపు చూస్తే ఈ పోరాటంలో మనం విజయము సాధిద్దాం. నిరాశ పడొద్దు. సాతాను నిన్ను నిరాశపరచాలని చూస్తే వానికి ఈ మాట చెప్పు. ముగింపులో, ఈ క్లాస్ ముగింపులో మీకా గ్రంథం 7:8 నా శత్రువా, నా మీద నీవు అతిశయింప వద్దు. నేను కింద పడినను, తిరిగి లేతును, నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగ్గా ఉన్నాడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈ పోరాటంలో విజయం నాదే. నిరుత్సాహం నువ్వు కల్పించిన, ఇబ్బందికరమైన మాటలు నువ్వు నా మీద వదిలిన, బాధకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, అనారోగ్యాలతో నేనున్నా, లేదా శరీర ఆశలతో నేను పోరాడుతూ ఉన్నా,
నీకు విషయం చెప్తాను సైతాన, జాగ్రత్తగా విను, గెలిచేది నేనే. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నాలో ఉన్న యేసు నీ తల చితకదొక్కినవాడు కదా, జయం నాదే అనేటువంటి ధైర్యంతో కూడిన మాటను సాతాన్తో మనం చెప్పగలమా? సాతాన్తో మనం మాట్లాడగలమా? అలా మాట్లాడి వాణ్ణి సవాలు చేద్దాం. ఈ పోరాటంలో విజయం ఇవ్వడానికి, అత్యధిక విజయంలోనికి తీసుకొని వెళ్ళడానికి, జయం పొందడానికి ప్రభు మనల్ని పిలిచాడు, జయం పొందడానికే నియమించాడు, కానీ ఓడిపోవడానికి ఏమాత్రం కాదు. అబ్రహాము జయముతో హోబా నుండి మళ్ళా హెబ్రోనికి వచ్చాడు, వెళ్ళాడు, పోరాటం సక్సెస్, ఆయన గెలిచాడు, జయోత్సాహంతో ఇంటికి వచ్చాడు. అబ్రహాముకి తోడయ్యున్న దేవుడే నేడు మనకి ఉన్నాడు. జయించడం కొరకే, పోరాటంలో విజయం కొరకే ప్రభు మనల్ని పిలిచాడు, కానీ ఓడిపోవడానికి కాదు. ఒకవేళ కొన్నిసార్లు నువ్వు ఓడిపోయావేమో, ఎక్కడ పడిపోయావేమో, కింద పడిపోయిన అనుభవం నీకుందేమో, ఏమాత్రం నువ్వు బాధపడొద్దు. ప్రభువు నిన్ను లేపగలిగిన సమర్థుడు, ప్రభువు నిన్ను బలపరచగలిగిన సమర్థుడు. సాతానుతో ఈ మాట నువ్వు కూడా చెప్పు, నువ్వు నా మీద అతిశయించొద్దు, నేను తిరిగి లెగుస్తాను, నా దేవుడు నన్ను లేపుతాడు, చీకట్లో నుండి వెల్లోనికి తీసుకొస్తాడు అనే ధైర్యంతో విశ్వాస జీవితంలో ఈ పోరాటంలో ముందుకు సాగుదాం. జయం వైపుకి, విజయం వైపుకి, అత్యధిక విజయం వైపుకి ముందుకి సాగుదాం. పరిశుద్ధాత్ముడు మనకి సమీపంగా ఉండి సహాయం చేస్తున్నాడు. సంపూర్ణంగా ఆయన సహాయాన్ని తీసుకొని విజయం వైపుకి మన ప్రయాణం సాగిద్దాం. ఏమాత్రం నిరాశ పడద్దు, నిరుత్సాహంతో కూర్చొని దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు. విజయం ప్రభువును బట్టి మనదే. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. సమయాన్ని లీడ్ చేస్తున్న ఒక గొప్ప చెప్తున్నాం. హల్లెలూయా. నిన్న వాక్యాన్ని బట్టి క్రీస్తు వ్యతిరేకులతో మనం మరి నిత్యము పోరాడవలసిన వారమై ఉన్నామని మరి దైవజనులు వాక్యాన్ని బోధించారు. మరి ఈ లోకంలో మనం నివసించినప్పుడు అంధకారమైన దురాత్మల సమూహముతో మనం పోరాడవలసిన వారమై ఉన్నామని మరి దైవజనులు మనకి ప్రతిరోజు కూడా ఒక దైవజనుల ద్వారా మనం ప్రతిదినం కూడా ఆత్మీయంగా ఎదుగుటకు ఎంతగానో ప్రోత్సహించబడుచు ఉన్నాము. విన్న వాక్యాన్ని బట్టి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థించవలసిందిగా సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవా, నీ పరిశుద్ధ నామములో కెనలేని స్తుతి వందనాలు చెల్లిస్తున్నాము. నీ దయని బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, నా ప్రభా ఇంచుమించుగా 1600 కంటే ఎక్కువ రోజులు ఈ యొక్క గూగుల్ మీట్ మీద జరుగుతుంది ప్రభా. తండ్రి నీ చిత్తాన్ని బట్టి ఈరోజు నీ దాసుల ద్వారా మాట్లాడిన విధాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు అభిషేకించుకున్నారు. నిజమే తండ్రి, బైబిల్ చదువుతున్నాం కానీ మాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పిన మాటలు మేము రాసుకోవటం వల్ల, అయో ధ్యానం చేయడం వల్ల, అవి చక్కగా వినడం వల్ల మా సంఘాల్లో మేము బోధించడానికి, మా సహోదరులకు చెప్పడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మా జీవితంలో కూడా ఎలా పోరాటాలు గెలవాలో మాకు నేర్పించావు తండ్రి. నా ప్రభా నీ చిత్తాన్ని బట్టి, నీ ఏర్పాటును బట్టి నాయన, నా ప్రభా నీ దాసురాలు నడిపిస్తున్న విధాన్ని బట్టి స్తోత్రాలు. ఇనేష్ గారిని మీరు వాడుకుంటున్నారు తండ్రి. ఎంతో ప్రభా బైబిల్ వారు ధ్యానం చేస్తేనే కానీ అనుభవాలు రావునైనా, అటువంటి అనుభవాల ద్వారా మా జీవితాలకు కావాల్సిన ఆత్మీయ వర్తమానాన్ని మీరు వినిపించినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా నిజమే తండ్రి, కుటుంబాల్లో కూడా చాలా వస్తున్నాయి, మేము అనుభవిస్తున్నాం. వారు చెప్తున్నప్పుడు మా జీవితంలో జరిగిన గుర్తుకొస్తున్నాయి తండ్రి. దేవా అందరి జీవితాలు కూడా అలా గుర్తుకు రావాలి తండ్రి. ప్రభానికి స్తోత్రాలు. నాయన నా ప్రభువాని చిత్తాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి మంచి మాటలను బట్టి, మంచి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నీ చిత్తమైతే మరి ఒక రోజు నమ్మే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దాస్తాలు నడిపిస్తున్నారు తండ్రి. నా ప్రభా వారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి కీర్తి గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా పాటలు పాడిన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ వర్తమానంలో ఇంకా అనేకులు కూడా జాయిన్ కావడానికి, ఈ యొక్క లింక్ని ఇతరులకు పంపడానికి ప్రభా సహాయం చేయండి. అనేకుల విషయాలు తెలుసుకోవాలి తండ్రి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మేము ముందుకు సాగలం తండ్రి. నీ సహాయం అనుగ్రహిస్తారని, సర్వవిధాల మహిమయు కనుక ప్రభావాలు మీరే పొందుకుంటారని మా ప్రభువును ప్రియరక్షకుడైన
యేసుక్రీస్తు పుణ్యపాదముల బట్టి మీ కెలి వినియముతో బ్రతుకునాడి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎంతగానో ఆత్మీయంగా ఎదుగుటకు మరి మన దైవజనులు మనకి వర్తమానాన్ని అందించిన దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాను. బ్లెస్సింగ్స్ ఇవ్వండి పాస్టర్ గారు. బ్లెస్సింగ్స్ తీసుకున్నాం తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ తోడయ్యండి. ఈ విశ్వాస పోరాటాలలో జయం పొందడానికి, విజయం వైపుకి, అత్యధిక విజయం వైపుకి ప్రభు మనల్ని నడిపిస్తుంటుండగా ఆయనతో కలిసి నడుచుటకు మనందరం తగిన తీర్మానంతో ముందుకు సాగుదాము గాక. ఆమేన్. అందరికి తెలియజేస్తున్న రాజేష్ బ్రదర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం కూడా ఈ గూగుల్ మీట్ ద్వారా జాయిన్ అవ్వడానికి ఎంతో అవకాశాన్ని మనకు కలిగించారు. మనమే అశ్రద్ధ చేస్తున్నాము. ఇంతవరకు కూడా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచిన వారికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని అందించి చదివి వాక్యాన్ని అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా విన్నటువంటి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయమున ఈ లింక్ తో జాయిన్ అవ్వటకు మనకి ఎంతో రాజేష్ బ్రదర్ అవకాశాన్ని కలిగిస్తున్నారు కనుక ఎవరు కూడా అశ్రద్ధ చేయక మరి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇదే లింక్ తో జాయిన్ అవ్వవలసిందిగా మనవి చేయుచున్నాను. రేపటి ఉదయం మన్నాను పెట్టుచున్న ప్రతి ఒక్క దైవజనులకు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ యొక్క ప్రార్థన అందరికీ ప్రైజ్ లార్డ్.